టీడీపీ కార్యకర్తను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యకర్తలు స్వాగతం పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకార ధోరణిలో వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని, బాధిత కుటుంబాలకు టీడీపీ అధిష్టానం అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. మరొకసారి వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నా, మీరు కూడా కంట్రోల్లో ఉండాలి. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా వచ్చింది ఈ దాడుల్ని ఖండించడానికి వచ్చాను, నిరసన తెలియడానికి వచ్చాను. రాష్ట్రంలో ఏ మారుమూలైనా సరే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వాళ్ళకు అండగా ఉంటా తెలుగుదేశం పార్టీకి సహకరించారని.